అమ్మ నుంచి ఆ శంకర్ నిన్ను వేరు చేశాడు. హైదరాబాద్లో ఉన్న ఒక అనాథ ఆశ్రమంలో నిన్ను చేర్పించారు. మాయని లండన్లో ఉన్న మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆమె ఆస్తి మొత్తం ఉగ్రప్ప కొట్టేశాడు. ఆమె ఉంగరాన్ని కూడా వాడు వదలలేదు. మాయాదేవి గారి ఉంగరం కథ ముగిసిపోయింది. కానీ మాయాదేవి గారికి జరిగింది ఏంటి అనేది దాన్ని మీరు పార్ట్ టూలో చూడబోతున్నారు. ఈ సినిమాకి అది ప్రీక్వెల్. దాని పేరు ఆమె అని పెట్టాను. ఉగ్రప్ప వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన ప్రకారం వాడు చనిపోయేటప్పుడు ఉంగరం వాడి దగ్గర ఉంది. కానీ వాడు చనిపోయిన తర్వాత ఉంగరం కనిపించట్లేదు. వెతుకుదామంతే. ఎందుకు? నా ఆస్తి నాకు దక్కింది. నేను త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాను. ఈ కొత్త సినిమాలో షర్మిల అనే నటిని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఏంటంటే, షర్మిల నిజ జీవితంలో మాయాదేవి గారి కూతురు. ఈ సినిమాలో తన తల్లి పాత్రకి ఆమె జీవం పోశారు.